కొలిచిన వారి కోరికలు తీర్చే ఒక మహిమాన్విత సాయి మందిరంగం నిత్య భక్తజనం చే ప్రత్యేక పూజలు అందుకుంటున్నా. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రతిష్టాత్మకమైన రైల్వే కాలనీ శ్రీ సాయి దత్త ఆశ్రమంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుండే మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుండి సాయి భక్తజనం బాబా మందిరానికి పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో బాబా వారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు వైభవంగా జరిపారు. కాగడ హారతి అనంతరం వేలాది మంది భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తజన సందోహానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ వారి విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తుల దాతల సహకారంతో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అదేవిధంగా సాయి మందిరం ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న గోశాల శిథిల దశకు చేరిందని, రేకుల షెడ్డు నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క రేకు 3,000 రూపాయలు అవుతుందని, దాతలు తమ శక్తి మేర సహకారం అందించాలని కోరారు. భక్త బృందవందితాయ బ్రహ్మ స్వరూపాయ
ఇలా ముందర జరగవు. అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపి దేవండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అది విదేవో భవ అది విదేవో భవ
పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను, అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను. అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే విన్నా, అన్ని దానముల కన్నా గురు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయము 5 గంటలకు ప్రాతహారతి, 7 గంటలకు పంచామృత అభిషేకాలు, 8 గంటల వరకు పంచామృత అభిషేకాలు పూర్తయినాయి. 9 గంటల నుండి మంచిగా దీపావళి నిర్వహించడం జరిగింది. తదుపరి 12 గంటలకు మొదటి సేవ పూర్తి చేసి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సంవత్సరం లాగానే మీ అందరి భక్తుల సహాయ సహకారంతో ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా భక్తమ చరిత్రను తెలియజేయడంగా మన దేవాలయంలో గోశాల నిర్మాణం చేయడం జరిగింది. దాని పైకప్పు రెండు గడితో నిర్మాణం చేయడం వల్ల విడుదలైంది. ఈసారి ఆ 2 గడి తీసి పక్కా నిర్మాణంగా రేపులు వేయాలని నిర్ణయించుకున్నాము. ఆ రేపులు కూడా వేసినప్పుడు మీ అందరూ కూడా సహకారంగా అందించి నిర్మాణానికి సహకరించవలసిన భక్తులందరినీ, బాబా భక్తులందరినీ కూడా చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ సాయంత్రం నిర్మాణం కూడా చూపడానికి ఒక రేపు విలువ 3000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ శక్తి మీరు ఎన్ని రేపులైనా సరే తెచ్చిపోవచ్చు. లేదంటేనేమో డబ్బులైనా ఇచ్చేస్తే ఆ రేపులు దీనిగా నిర్మాణం చేసి అందరికీ కూడా ఆ గోశాలలో ఆ పేరు పెట్టి దర్శనం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్గజ చేయవలసిందిగా మీరందరినీ కోరుతున్నాము. మీ గురుగౌరణని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి సహాయకారం ఎల్లవేళగా మా అష్టలక్ష్మి దేవాలయానికి బాబా గురించి కూడా ఉండాలని మీ అందరికీ మనం చూస్తున్నాం.